విష్ణు కుమార్ రాజు జంప్, వైసీపీ నుంచి ఆఫర్ రాలేదా? విశాఖ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పార్టీ మారేందుకు దాదాపు నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు ఉండడంతో గెలుపు దాదాపు అసాధ్యమని ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఈసారి ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా తాను మంచి పనులు చేసినా మళ్లీ గెలవాలంటే ఏదో ఒక పార్టీ అండా ఉండాల్సిందేనన్న భావన ఆయనలో ఉందట. ఇదివరకు వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. విష్ణు కుమార్ రాజు కూడా జగన్ అంటే తమ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన మామకు చాలా ఇష్టమని గతంలో చెప్పారు. పాదయాత్రలో జగన్ను నేరుగా కలుస్తామని వెల్లడించారు. అయితే వైసీపీ నుంచి విష్ణు కుమార్ రాజుకు ఆహ్వానం రాలేదు. అక్కడ అప్పటికే పోటీకి సిద్ధంగా పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో విష్ణు కుమార్ రాజు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొన్ని కోర్టు కేసుల వల్ల ఇటీవల బిజీగా ఉండడంతో బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. కొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు కూడా ఉన్నాయంటూ పరోక్షంగా పార్టీ మారడం ఖాయమని తేల్చేశారు.